थैंक यू अलागे मुंदुगा असलु प्रेजेंट ई रोजु मनमंदरम ई मीटिंग की अटेंड अय्यामंटे फस्ट मनं प्राणालतो उंडाली काबट्टी ई रोजु एटुवंटि रिस्क लेकुंडा मनं प्रेजेंट बतिके उन्नामंटे आ देवुडिकी 100% पादाभिवंदनालु దాని తర్వాత నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రులకు అలాగే ఈ సిస్టంలో నన్ను ముందుకు నడిపిన ఈ టాప్ అప్లైనర్స్కి అలాగే నేను స్టార్ పూర్తి చేయడానికి నా లైఫ్ లైన్ అని చెప్పాలి నా డౌన్ లైన్స్కి ప్రతి ఒక్కరికి అందరికీ పాదాభివందనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నా వర్డ్స్ కాదు ఇది నా హార్ట్ నుంచి వచ్చే మాటలు అండి ఇవి అంటే ఈ సిస్టంలో నేను ఒక 10th క్లాస్ వరకు చదివాను ఇదే సేమ్ హాల్లో సేమ్ ఇదే స్టార్ డైరెక్టర్గా మా తమ్ముడు చందులాల్ గ్రౌండ్ డైరెక్టర్ 2021 జనవరి 5వ తారీఖున ఛాంపియన్ డే జరిగిందండి అంతకుముందు మా బ్రదరు ఈ వెస్టేజ్ గురించి చెప్పారు నాకు కానీ నేను ఆ పేరు కూడా మర్చిపోయాను దాని తర్వాత ఆ మీటింగ్ నేను ఎప్పుడైతే అటెండ్ అయ్యానో సేమ్ నాకులాగా నాకంటే ఎక్కువగా మా తమ్ముడికి హానరింగ్ జరిగింది ఇలాగనే 100 మంది వచ్చారు అందులో నేను ఒకటి లాస్ట్కి కూర్చొని ఉన్నాను అయితే అక్కడ మా తమ్ముడు టీంలో ఒక 50 మంది వచ్చి ఒక 3000 నుంచి ఇట్లా 35,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అప్పుడు మా నాన్నగారు లేరు అంటే నాన్న తర్వాత అన్నయ్యనే పెద్ద కాబట్టి నన్ను ఇన్వైట్ చేశారు తమ్ముడు ఏదో చేస్తున్నాళ్ళే ఏదో తిరుగుతున్నాళ్ళే ఎందుకు వీడు అనవసరంగా నేను ఒక ఇల్లు కట్టుకున్నా కూడా నా గృహప్రవేశానికి కూడా రాలే అంటే నేను అప్పుడు నెగిటివ్గా ఆలోచించాను వాళ్ళిద్దరిని అంటే ఏదైనా మనసులో పెట్టుకొని రాలేదేమో అని కానీ తర్వాత నాకు తెలిసిందండి వాళ్ళు నన్ను కూడా డెవలప్ చేయడం కోసమే తిరుగుతున్నారని థ్యాంక్ యూ వెరీ మచ్ దాని తర్వాత అందులో భాగంగా నేను ఫస్ట్ మంత్ ఎప్పుడైతే నేను అది విన్నానో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని తర్వాత నేను కూడా ఎందుకు చేయకూడదు అసలు కార్ ఎలా వచ్చింది ఇలా ఎలా వస్తుంది ఇవన్నీ నేను అన్నీ ఆలోచించానండి అంటే ఏదైనా ఫ్రాడ్ జరిగిందా ఇట్లా ఈ సిస్టమ్ గురించి అర్థం కాలే తర్వాత ఇది పూర్తిగా అర్థమయ్యేసరికి 6 నెలలు పట్టింది మేడం అసలు ఫస్ట్ ఇంకోటి చెప్పాలంటే నేను ఎప్పుడూ ఇట్లా స్టేజ్ మీద మాట్లాడే దాఖలా లేవు బట్ నేను ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యాను ఎక్కడో వెనకాల కూర్చొని ఉంటే మా బ్రదరు సడన్ గా నాకు మా అన్నయ్య గారు రావాలని పిలిచేశారు ఏమంటే నాకేం మాట్లాడాలో అర్థం కాదు దూరంగా మాటలు రావట్లే బట్ ఈ రోజున మాట్లాడతానంటే ఈ సిస్టమ్ మన టాప్ అప్లైనర్స్ వాళ్ళు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క మాటలు సూపర్ ఎక్సలెంట్ అండి అసలు చెప్పాలంటే ఈ టాప్ అప్లైనర్స్ కోసం ఒక్కసారి గట్టిగా మీరు ఆ మీటింగ్లో అక్కడి నుంచి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు బట్ ఒకటే మాట్లాడాను ఎవరైనా అంటే అన్న పేరు తమ్ముడు చెప్పుకోవాలి కానీ నేను అప్పుడు అదే మాట చెప్పాను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను మా తమ్ముడు ద్వారా నేను పరిచయం అయ్యానండి ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే అండి మా సిస్టమ్ ఈ సిస్టంలో మా ఎంటర్ ఫ్యామిలీ మేము అందరం ఉన్నామండి నా అప్లైనర్ మా చిన్న తమ్ముడు అండి కుమార్ ఈ సిస్టంలో నన్ను అన్ని విధాలుగా మోటివేషన్ చేసి నా వెనకాల ఉండి నా టీంతోనే ఫాలోఅప్ చేసుకుంటూ నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు మేడం గారు సార్ అన్ని విధాలుగా సపోర్టు నేను మ్యాక్సిమంగా చెప్పాలంటే ఇక్కడ జరిగిన ప్రతి సిఎన్టీ మీటింగ్లో శ్రీనివాస్ సార్ మీటింగ్ అంటే ఇప్పటి వరకు నా టీంలో స్ట్రాంగ్గా నిలబడ్డ వ్యక్తులందరూ సార్ మీటింగ్ వినే స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను థ్యాంక్ యూ డౌన్ లైన్ లైఫ్ లైన్ అలాగే ఇంకొకటి చెప్పాలంటే నేను డిసైడ్ అయ్యానండి నా లైఫ్లో ఏమంటే ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి అలాగనే మా బాబు 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే మేజర్ అయ్యాడో అతనికి ఇమీడియట్లీగా నేను ఐడి తీశానండి నాది ఒకటేనండి మా బాబు ఇంటర్ కంప్లీట్ చేశాడు 19 ఇయర్స్ ప్రజెంట్ అతను ఇంకొక 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ చదివినా కూడా ఎక్కడ ఒకళ్ళ కింద బానిసగా పనిచేయాలండి
सिस्टम लच्चा बाबू को नालाष्ट लेदी खचिता मन मुदे कोल मोडल सार अस् वाला वाल कंटे इंका टाप यूथ ऐकान कावाल गटी को हार्टफुल बाबूनेटीज 100% सक्सेस कावाली अलागे इंत मंची आपर्चुनिटी इच्छा श्रीनिवास सार की सर्वन सार की थैंक यू वेरी मच सर स्टोरी चुपचा सर अलागे मा टीम नुंची सर मा चेल्ली बावगारु कूडा उन्नारंडि दाने तरह मा अम्मा कूडा ब्रांड अय्यारु मा ब्रदर चेशारु मा अम्मकि చాలా హ్యాపీగా ఉంది నాకు అలాగనే అంటే నేను చెప్పేది ఒకటే సార్ ఒక 10th క్లాస్ ఒక ఆర్డినరీ పర్సన్ ని అంటే నేనే ఒక స్టార్ డైరెక్టర్ అంటే మూడు జనరేషన్ కి కార్పెంటర్ అచీవ్మెంట్ నేను అయ్యాను నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు మీకు ఎందుకు కాదు కంపల్సరీ అవుతదండి మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతది నేను ఒకటే చేశానండి నేను ఒకటే విన్నాను మూడు సంవత్సరాలు ఎవరైతే నిలబడతారో కనబడతారో వినబడతారో వాళ్ళు సక్సెస్ అవుతారని నేను నమ్మానండి నేను ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడతానా లేదా అనే డౌట్ నాకుండే ఎవరైతే నిలబడతారో ఖచ్చితంగా మాట్లాడతారండి ఇక్కడ చదువుతో పని లేదు అలాగనే మీకు కోరిక తీరిక ఓపిక అనేది ఉండాలన్నారు అది ఖచ్చితంగా ఉన్నాయని నేను అనుకుంటానా కాబట్టి ఇందులో నేను స్టార్ కంప్లీట్ చేశాను అలాగనే నేను ఇంకొక 102 మంత్స్ లో కార్ బుక్ చేసి మా ఎంటైర్ టీమ్ ద్వారా మన అప్లైన్ ద్వారా దాన్ని కార్ ని కూడా లాంచ్ చేయాలని నేను ఇంకో 2 మంత్స్ లో టైం పెట్టుకున్నాను సార్ ఇంకోటి ఏంటంటే నా డౌన్ లైన్ లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో 100-200% వాళ్ళకి నేను సపోర్ట్ ఉండి వాళ్ళందరూ కూడా స్టార్ అయ్యేదాకా వాళ్ళకి కూడా కార్ ఇచ్చేదాకా నేను ఖచ్చితంగా నేను ఉంటానని అందరి ముందు మాట ఇస్తున్నానండి అలాగే ఒక చిన్న స్టోరీ అండి ఒక ఊర్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటారండి అంటే వాళ్ళకి అప్పుడు పెళ్ళిళ్ళు కాలేదు అందరూ కలిసిమెలిసి ఎలా ఉంటారో తెలుసు కదా మనందరికీ అంటే అన్నదమ్ములు పెళ్ళి కానప్పుడు చాలా కలిసిమెలిసి ఉంటారు అందరి జీవితంలో అలా కలిసిమెలిసి ఉన్న తరుణంలో ఎవరికొకరికి మ్యారేజ్ అయితే కంపల్సరీ అవుతుంది కదా సరే మీరు తప్పుగా ఎవరు లేడీస్ తప్పుగా అనుకోకూడదు ఎప్పుడైతే అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయినాయో వాళ్ళకి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది అవునా కదా ఇది కంపల్సరీ అందరి ఫ్యామిలీలో జరుగుతాయి అయితే ఏదో ఒక స్ట్రాంగ్ విషయం వల్ల అన్నదమ్ములు విడిపోయారు అన్న అనుకున్నాడు ఇక నేను మా తమ్ముడు గడప కూడా నేను కొడుతొక్కను లైఫ్లో అని డిసైడ్ అయిపోయా అలాగనే అని ఏం చేశారంటే అన్నయ్య వాళ్ళింటికి వీళ్ళింటికి మధ్యలో ఒక చిన్న అగాధమే అంటే ఒక పెద్ద ప్రహరీ గోడ కాదు మేడం ఒక కాలువలాగా ఒక 4-5 ఫీట్ల గుంతలాగా తీయించేశాడు అన్నమాట సరే మా అన్నయ్య ఏంటి ఇట్లా చేశాడు నన్ను నేనేం తప్పునా అని తమ్ముడి దగ్గర ఏమైందంటే కొంత వుడ్ ఉండే అంటే చెక్క ఆ చెక్కలు ఉంటే ఆ చెక్కతో ఏం చేశాడంటే టోటల్ గా వాడి ఫేసే నాకు కనబడదు నేనైతే ఆ గడప తొక్కకూడదు గడప తొక్కకూడదు ఆయన నా ముఖం మీద చూడకూడదు అని మన దగ్గర చెక్కలు ఉన్నాయి కాబట్టి వాటితో గోడ కట్టే అని ఒక కార్పెంటర్ ని పిలిచాడు ఆ కార్పెంటర్ అది ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు కార్పెంటర్ కి ఆ పని కురిమాయించాడు తీరా ఆ అన్నయ్య ఇంటికి వచ్చేసరికి అక్కడ బిర్జి కట్టి ఉన్నది ఇక్కడ ఏం కట్టాలి అతను కార్పెంటర్ గోడ కట్టాలి కానీ ఆ కార్పెంటర్ వచ్చి బిర్జి కట్టాడు బిర్జి కట్టిన తర్వాత తమ్ముడు గుర్మాయించాడు కదా అన్నయ్య తమ్ముడి విషయంలో అసలు నేను వాడిని ముఖం చూ వాడి గడప తొక్కదని నేను ఇంత గుయ్యతో వీచేశాను వాడు గోడ కట్టుకుంటా కట్టిస్తాడంటే వాడు బిర్జి కట్టాడు చూడండి అక్కడ నేను ఎంత తప్పు పని చేశాను అని అతనికి అతను పశ్చాత్తాపడ్డాడు అయితే నేను ఒకటే చెప్పేది ఏంటంటే అండి ఈ వెస్టేజ్ అనేది ఇప్పుడు కార్పెంటర్ అని అన్నాను కదా మన టాప్ అప్లైనర్స్ అంటే
अंत दूर उन्ना मम्मी अंत मे रोजू कलसेला ब्रदर्स मैं रोजू माटेला इंत वेरे वेरे पन बिजी उ रोजू खचित मे कल अट्ला ब्रिडस निर्मित मम्मी ऐकम ग्रेट लीडर श्रीनिवास गारी सरवण गारी इंकोमा चाल इन सोच लेकर हिम्मत अंत गोप आलोचे धैर्य से अभी चाल नचिन पदमी अंत मन को लक्ष रूपये वैच्नट मत कार्यू मन आलोचले अंत धैर्य मन के ले अला मैं वेस्टेज अने इंटरनेशनल बिजनेस अभी गली बिजनेस का आलरे मैं मेनेजेंट मोतम इंटरनेशनल लेवल हाईवे रेडी चैर इपड़ मैं अप्लाइनस इप्डवर को ब्रिडस एक् ब्रिडस अगर ब्रिडस कटी मन को मार्गा सुव मार्गा मन एर्पट्ठा अवना कदा अलागने बाध्यता इन वो हंड्रेड पर्सेंट वाले ब्रिडसो ने खचिंग ना डन लाइन की नड़पी वालू बिजेस नड़पाल अला मुंकाल हंड्रेड पर्सेंट को थैंक यू वेरी मच।